ಭಗವದ್ಗೀತೆ ಭವದ್ವೇಷಿಣಿ. ಪ್ರಿಯ భగవద్ బంధువులారా, లోకంలో మనం చూసేవన్నీ కూడా శరీరాలే. అది మనుషుల రూపంలో ఉండొచ్చు, జంతువుల రూపంలో ఉండొచ్చు, పక్షుల రూపంలో ఉండొచ్చు, వృక్షాది రూపాల్లో ఉండొచ్చు, రాయి కొండలుగా ఉండొచ్చు, నీటి రూపంలో నదులుగా సముద్రాలుగా ఉండొచ్చు, లేక మరి ఇతర రూపాల్లో వేటిలో ఉండుగాక. ఇవన్నీ కూడా శరీరములు అని అంటాం. ఇది అన్నిటికీ శరీరాలు అనే పేరుని మనం వ్యవహారంలో చూడటం లేదు. ప్రాణులకి మాత్రమే శరీరాలు అనేటటువంటి పేరుని మనం వాడుకుంటున్నాం. ఎందుకోసం అనంటే, మిగతావన్నీ కూడా శరీరాలుగానే ఉన్నా అది కేవలం అందులో ఉండేటటువంటి ఒక జీవుడి యొక్క సుఖానికి అనుకూలంగా వినియోగించుకోవడం మనం చూడటం లేదు. కానీ ప్రాణుల దగ్గర ఆ శరీరాలతోడేవో కొంత పనులు కూడా చేసుకుంటున్నాయి. పైన మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తోంది అంటే అందులో ఒక జీవుడు ఉంటాడు, అందులో దేవుడు ఉంటాడు. జీవుడు తన కోసం వాడుకుంటూ ఉంటాడు, దేవుడు వెనక ఉండి వాడుకునే శక్తిని ఇస్తూ ఉంటాడు. మనం చూసే అచేతన వస్తువుల్లో ఉండేటటువంటి జీవుడు కర్మ కోసం తగినట్టుగా దాన్ని వాడుకోలేడు, కనుక వాడు దాంట్లో ఉంటాడంటే జీవుడికి తగినటువంటి శక్తిని పరమాత్మ కూడా వాడుకోవడానికి అవసరమైన రీతిలో ఇవ్వడు. కనుక కదలక అచేతనాలు అని పిలుస్తాం మనం. కానీ ప్రాణులు అని మనం పిలిచేటటువంటి లోపల ఉండే జీవుడు కర్మకి తగినట్టుగా తన శరీరాన్ని వాడుకుంటున్నాడు. తద్వారా కలిగేటటువంటి అనుభవాన్ని వాడు పొందుతున్నాడు, పొందుతున్నాడు, అనుభవిస్తున్నాడు. కనుక అనుభవానికి అది ఒక స్థానమైంది, దాని శరీరం అంటాం అని కొందరు నిర్వచనం చెప్పారు. అనుభవాన్ని భోగము అని మనం అంటాం. మనం దానికి అది స్థానమైంది కనుక భోగాయతనం శరీరం అని కొంతమంది దానికి ఒక లక్షణం చెప్పారు. మరి ఏదైనా ఒక వస్తువుని గురించి మనం తెలుసుకోవాలంటే దాని లక్షణంతో పాటు కలిపి కదా మనం తెలుసుకోవాలి. లక్షణం తెలియకపోతే మనకి వస్తువు ఏమిటో కూడా మనకి స్పష్టంగా తెలియదు. అసలు లక్షణం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ప్రధానం అన్నమాట. ఏదో ఒక ఆవు అంటే మనకి తెలియాలి. దేన్ని బట్టి మనం ఆవును గుర్తిస్తాం మనం? అంటే కొమ్ములుంటేనో, కాళ్ళుంటేనో, తోకుంటేనో, పాలిస్తేనో, పిల్లల్ని పెడితేనో, అంబా అంటేనో కాదు కదా. ఇది మిగతా వాటిలో కూడా అనొచ్చు. కానీ ఆ గంగడోలు ఉండాలి దానికి. ఆ గంగడోలు ఉంటే దాన్ని మనం ఆవు అని పేరుతో పిలవాలి. ఇది దానికి లక్షణం అన్నమాట. ఇది ఒకదాని గుర్రము అనాలి. దేన్ని బట్టి అంటాము, టకటకా పరిగెడుతోంది కనుక అంటే మేక పరిగెడుతుంది, కుక్క పరిగెడుతుంది, లేడీ పరిగెడుతుంది, ఏనుగు పరిగెడుతుంది, సింహం మనుషులు పరిగెడతారు భయం వేసినప్పుడు. కనుక పరిగెట్టడం లక్షణం కాదు. జూలు సింహానికి ఉంటుంది, మనుషులకి ఉంటుంది బ్రహ్మాండంగా అని గుర్రం అంటామా? గుర్రం అనాలి అంటే దానికి మాత్రమే ఉండేది ఒక లక్షణం కావాలి మనకి. దానికి డెక్కలు చీలి ఉండవంటారు, ఒకటే డెక్క ఉంటుంది దానికి. ఈ ఒక డెక్క కలిగి ఉండడం అనేది గుర్రం కాళ్ళలోనే మనం చూడగలుగుతాం. కనుక అలాంటిది గుర్రానికి లక్షణం అని మన వాళ్ళు చెప్తారన్నమాట. కనుక శరీరాన్ని మనం ఏ లక్షణంతో గుర్తించాలి అనంటే భోగాయతనం శరీరం అని కొంతమంది శరీరానికి లక్షణం చెప్పారు. సామాన్యంగా ఒక లక్షణాన్ని మన వాళ్ళు చెబుతుంటారు, అది ప్రత్యేకించి శరీరానికి జీవుల్లో మాత్రం ఉండేటటువంటి దాన్ని. చేష్టావత్వం అనేటటువంటి శరీరానికి లక్షణం, ఒక చేష్ట కలిగి ఉండడం. చేష్ట అంటే ఇలా ఇలా కదలడం, కానీ ఇష్టం వచ్చినట్టు కదిలితే దాన్ని చేష్ట అని అనరు. ఏదో రకమైన కదలిక కలిగితే దాన్ని చేష్ట అనేటటువంటి దాంతో మన వాళ్ళు వ్యవహరించారన్నమాట. మరి ఏమిటి చేష్ట అంటే, వీడిలో కలిగేటటువంటి ప్రతి కదలిక కూడా వీడికి ఇష్టాన్ని పెంచేదిగా, నష్టాన్ని తీసేదిగా ఉంటే దాన్ని చేష్ట అంటారన్నమాట. అంటే వీడికి కావలసినటువంటి హితాన్ని కలిగించేది ఏదైతే వీడికి హితం కాదో దాన్ని తొలగించేటట్లుగా ఏ కదలిక వీడిలో కలుగుతుందో దాన్ని మాత్రమే చేష్ట అని నిర్వచిస్తారు. లేకపోతే గాలికి చెట్టు కూడా ఊగుతుంటే అది కూడా చేష్ట అని అనాల్సి వస్తుంది కదా, దాన్ని చేష్ట అని ఎవరు అనరు. కేవలం ఏదో పెరుగుదల తరుగుదల ఉంటే దాన్ని చేష్ట అనరు. అంటే నాటిన గింజ కూడా చెట్టుగా పెరుగుతూ ఉంటుంది, ఓహో చెట్టులో ఎన్ని గొప్ప చేష్టలు ఉన్నాయండి అనరు. కానీ మనిషి ఎవడ నీటి కదులు మాత్రం ఓహో ఎంత బాగా, ఓ వాడి చేష్టలు బాగున్నాయి అంటాడు, లేదా వాడి చేష్టలు బాగాలేవు అని అంటూ ఉంటారు. అంటే ఒక ప్రాణిలో కలిగేటటువంటి మంచి శ్రేయస్కరమైనటువంటి ప్రతి స్పందన, ప్రతి కదలిక కూడా దాన్ని మన వాళ్ళు చేష్ట అని పేరుతో వ్యవహరిస్తారు. ఆ చేష్ట వల్ల ఏర్పడేదే కర్మానుభవం అంటాం అన్నమాట.
అది ఎలాంటిదైనా ఎంత సూక్ష్మమైనప్పటికీ కూడా కావచ్చు. ఇది చెప్పడానికి శ్రీకృష్ణ కొంచెం పైకి పెడితే శరీరంలో కలిగేటటువంటి అర్జున ప్రతి కదలిక కూడాను అది ఎట్లాంటిది అయినా చేయి చాచడమైనా చేయి ముడచడమైనా కాలు జాపడమైనా కాలును తెరవడం కన్ను తెరవడమైనా కన్ను మూయడమైనా శరీరంలో గాలి పీల్చడమైనా గాలిని వదలడమైనప్పటికీ కూడా అది కర్మే అంటాడను. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఏం చేసినా సరే మాట్లాడిన తలచినా అది కూడా ఒక చేష్ట, అది కూడా ఒక కర్మ ప్రక్రియ అవుతోంది అని అంటారన్నమాట. ఇది చేష్టావత్వం, ఇది శరీరానికి ఉండేటటువంటి ఒక లక్షణం చెప్తారు. సామాన్యతే ఇది జీవుడికి మాత్రమే, కర్మ అనేది పరమాత్మకు ఉండదు కదా, పరమాత్మకి కర్మ సంపర్కం ఎప్పుడూ ఉండదు. కర్మ సంపర్కం అనేది ఉండేది కేవలం జీవులకు మాత్రమే. కర్మకి తగినట్టుగా శరీరాలు ఏర్పడ్డాయి. ఆ శరీరాలు ఏదో రకమైన శరీరం, చేతన శరీరమైనా కావచ్చు అచేతన శరీరమైనా కావచ్చు, దాన్ని వీడు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ కర్మ తగ్గించుకుంటూనో కర్మను పెంచుకుంటుంటూనో ఉండేదేదో అది చేష్ట అంటాం అన్నమాట. అందుకే తల్లి శరీరంలో కూడా జీవుడు ఉంటాడు. ఒక శరీరం పెరుగుతూ ఉంటుంది కదా, గర్భ స్త్రీ గర్భవతి అయిన ఒక స్త్రీని మనం చూసినప్పుడు ఆవిడలో కూడా పెరుగుతూ ఉంటుంది ఒక శిశువు. శిశువు అని ఆనందాన్ని, ఎందుకనం శరీరం అని కూడా ఆనందాన్ని, ఎందుకనం అంటే దాంట్లో కలిగేటటువంటి చేష్ట పెరుగుదల. ఇది ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారాలకేం వినియోగపడటంలే. ఎప్పుడు వినియోగపడుతున్నట్టు తను స్వతంత్రంగా గాలి పీల్చుకోగలిగే స్థితి ఉండేట్టుగా అంబలికల్ కార్డుతోటి సంబంధాన్ని తొలగించి బయటికి వచ్చిన తర్వాత స్వతంత్రంగా గాలి పీల్చుకోవడం ప్రారంభిస్తాడు. స్వతంత్రంగా ఆలోచన, స్వతంత్రంగా అనుభవం, అప్పుడు వీడి కర్మక్షయమో వృద్ధో ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఆ గర్భంలో పెరిగేటటువంటి దశని పిండము అని అంటారు. దాన్ని అంతే తప్ప శిశువు అని అంటారు, గర్భస్థ శిశువు అని అంటాం, గర్భంలో ఉండే పిండము అని అంటాం. పక్షిగా ఒక శరీరం ఎగురుతూ ఉంటే ఒక కొంత కర్మ నా జీవుడు అనుభవిస్తున్నాడు అని అర్థం. ఏదో ఒక కర్ర పట్టుకుంటే భయపడి పరిగెట్టాడు, ఏదో గడ్డి చూస్తే లేకపోతే ఒక ధాన్యపు చూస్తే గింజలు చూస్తే తినడం కోసం దాని మీద వాలాడు. ఆ లోపల ఉండేటువంటి జీవుడు శరీరాన్ని సాధనంగా తీసుకొని కర్మ అనుభవిస్తున్నాడు అని అర్థం. కానీ అదే ఒక పక్షి పెట్టిన గుడ్డులో కూడా ఒక శిశువు పెరుగుతూ ఉంటుంది. కానీ శిశువు అంటామా దాన్ని? అండము, అండదశ అంటాం దాన్ని. కనుక లోపల చైతన్యం కలిగినటువంటి ఒక వస్తువు ఉండడం అది పెరుగుదల తరుగుదల అనేటటువంటిది చేష్ట అని మనం అనం. దానివల్ల వాడికి ఇష్టానిష్టాలకి తగినట్టుగా ఏదో ఒక రకమైనటువంటి సంపాదించడం పోగొట్టుకోవడం లాంటివి ఏమైనా జరుగుతూ ఉండే కర్మ ఉందా? ఉంటే దాన్ని శిశువు లేక ప్రాణి లేక జీవుడు మనిషి ఏదో పేరు పెట్టి మనం పిలుస్తాం, లేకపోతే వాడిని పిండం అంటాం, వీడిని అండం, ఇవన్నింటినీ బ్రహ్మాండాలు అంటుంటాం, అలా వెళ్ళిపోతుంది అన్నమాట. చేత శరీరం అనేటటువంటి దానికి ఒక సామాన్య లక్షణం మన వాళ్ళు చెప్పారు. అంటే పరమాత్మకి కూడా ఇవన్నీ శరీరాలే కదా. సామాన్యంగా శరీరం ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఒక చేతనుడు లోపల ఉండాలి, ఇదంతా మిగతాది పైన ఉండాలి, వాడే దీన్ని ధరించాలి, వాడే దీన్ని నియమించాలి, వాడి కోసం వీడు నియమించాలి. అలా నియమిస్తే వాడిని శరీరి అంటాం, పైన ఉండేవాడిని శరీరాలు అంటాం. ఇప్పుడు ఒక ఇంట్లో నేనున్నాను, ఆ ఇంటిని నేనే కట్టా, నాకు తగినట్టుగా నేను కట్టుకున్నాను, ఆ ఇంటి వల్ల కలిగేటంత నేనే పొందుతా లాభాన్ని, నాకు అది శరీరం అంటాం, నేను దాని శరీరం అంటాం. సరే ఇల్లు మనమే ధరించబట్టలు లేదు, మన ఇంటిని ధరించి ఉండలేం కదా, మన నెత్తి మీద పెట్టుకున్న మొయ్యటం లేదు కదా, మనం దాని మానాన్ని అది భయపడి ఉంటుంది అది. కానీ ఒక బట్టని మనం చూసినప్పుడు ఈ బట్ట మనం ధరిస్తున్నాం, ఈ బట్టని మనమే నియమిస్తున్నాం, మన కోసం నియమించుకుంటున్నాం, కనుక ఇది పైన శరీరం అంటాం. అయితే ఇది లోపల ఒక చేతనుడు ఉన్నప్పుడే వాడి తగినట్టుగా ఇది అందాన్నో ఆనందాన్నో ఇస్తుంది, వాడిని శరీరి అంటాం. దీని సంస్కృతంలో అందంగా మన వాళ్ళు నిర్వచించారు, శరీరానికి ఒక లక్షణం చెప్తారన్నమాట. ఆ లోపల ఉండేవాడిని చేతనం అంటా ఉన్నాం కదా, యస్య చేతనస్య. ఈ పైన ఉండేటువంటివన్నీ వాడి చేత నియమించి ధరించబడే వాడి కోసం ఉపయోగించేవని అవి అవి చేతనాలు కావచ్చు అచేతనాలు కావచ్చు, ద్రవ్యములు అని పేరు పెట్టి పిలుస్తాం వాటిని. యస్య చేతనస్య యద్ద్రవ్యం సర్వాత్మన స్వార్థే నియంతుం ధారయితుం శక్యం. వాడికే ఇది చెంది ఉంటుంది కనుక వాడి శేషతైక స్వరూపం తత్తస్య శరీరం. ఇది వాడికి శరీరం అంటాం, వాడిని శరీరి అంటాం. మన లోపల కూడా పరమాత్మ ఉంటాడు, ఆయన చేతనుడే,
మనం కూడా చేతనులమే, కానీ మన మీద మనం ధరించబట్టలేదు. మనంతట మనం మన యొక్క ప్రవృత్తులను నియంత్రించుకోలేకపోతున్నాం. మనకి స్వార్థం కోసం ఎంతవరకు వీటిని వాడుకుంటున్నామో మనకి తెలియదు, కానీ లోపల మనని కూడా వాడు తన కోసం వాడుకుంటాడు. వాడు కోసం వాడుకోవడం అంటే ఏమిటంటే, మన మీద ఉండే కర్మ పూర్తిగా తొలగిపోతే తనంత వాళ్ళ మనం కూడా అవుతాం. మన తన దగ్గర తీసుకుంటే తనకి ఆనందం. ఓహో, తన పిల్లలంతా తన చుట్టూ ఉంటే ఏ తండ్రికి తల్లికి మాత్రం ఆనందం ఉండదు కనుక, దూరంగా వాళ్ళు ఎక్కడో బాధపడుతుంటే ఏ తల్లికి తిండికి మాత్రం శోకం ఉండదు కనుక, ఆయనకు కూడా మన తనంతట వాళ్ళని చేసుకోవాలని కోరికుంటుంది, తన దగ్గర తీసుకోవాలని ఉంటుంది. కర్మ అడ్డుగా ఉంది వీడి దగ్గర, అనుభవిస్తే కానీ పోదు, వాడికి అనుభవించడం చేత కాదు కనుక తనే వచ్చి తన వీడి లోపల ఉండి వీడిని తనకి శరీరంగా చేసుకొని క్రమంగా వీడి కర్మను తొలగించేటటువంటి ఉద్యమాన్ని తను చేపడతాడన్నమాట. ఆ ఉద్యమమే ఈ ప్రపంచ రచన అని అంటారన్నమాట. ఈ విషయం మనకి తెలపాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ వీడికి శరీరములు, దేహములు, వాడికి శరీరి నిత్యుడు వాడు, ఇవన్నీ కూడా ప్రమేయాలు, వాడ ప్రమేయుడు అని కాస్త విడదీసి చూపించి దాన్నే మరింత స్పష్టం చేశాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి నహన్యతే. అర్జున, ఏనం వేత్తి హంతారం, వీడు ఎవరినో చంపేస్తాడు అంటే చంపడంలో వీడు కర్తయ్యాడు. యశ్చైనం మన్యతే హతం, చచ్చిపోయాడు పాపం వీడు అంటే వీడు చంపుట అనే ఒక క్రియలో వీడు కర్మ అయ్యాడు. వీడు కర్త అయ్యేది శరీరం, కర్మ అయ్యేది శరీరం. ఎందుకంటే చంపబట్టం అనేటువంటి విడదీయుట, విడిపోవడం అనేది శరీరానికి జరిగింది, చెయ్యడం అనేటువంటి శరీరం చేసింది, ఆత్మ చెయ్యదు. కనుక హననం అనేటటువంటి చంపుట అనే ఒక క్రియలో వీడిని కర్తగా లేక కర్మగా అనుకునేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఉభౌతౌ న విజానీత, వాళ్ళిద్దరూ సరైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కానే కాదు. కారణం, వీడు చంపడంలో కర్త కాడు, వీడు చంపడంలో కర్మ అవ్వడానికి ఎప్పుడు కూడా వీల్లేనే లేదు. ఈ రెంటికి కూడా వీడు అతీతుడు జీవుడు అంటూ, జీవుడు కర్మకి అతీతుడు కనుక అలాంటి వాడి గురించి నువ్వు ఎందుకు ఏడుస్తావో, భీముడిని నేను చంపేస్తాననో, భీముడు చనిపోతాడనో, హననంలో అతన్ని కర్తగా భావిస్తున్నావు, నిన్ను కర్తగా భావించుకుంటున్నావు, అతన్ని కర్మగా భావిస్తున్నావు, నేను చంపేస్తానని అంటున్నావు కనుక వాళ్ళు నిజంగా అలాంటి వాడు తెలిసినటువంటి జ్ఞానం కలవాడు కాడు అనేది మనకి స్పష్టం. ఈ విషయాన్నే ఉపనిషత్తులు కూడా స్పష్టంగా చెప్పాయి. కఠోపనిషత్ ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పింది. భగవద్గీతని మనం ఉపనిషత్ అని అంటాం అన్నమాట. ఎందుకంటే ఉపనిషత్తుల్లో తత్వాన్ని ప్రతిపాదించిన అనేక సన్నివేశాలని యథాతథంగా శ్రీకృష్ణుడు తీసుకున్నాడు భగవద్గీతలో. అంటే అదే మంత్రాన్ని అదే పద్ధతిలో కొంచెం తేడాతోటి తన మాటలతోటి తాను ఉపదేశం చేస్తాడు కనుక శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటాం. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి కూడా ఉపనిషత్తు ఒక చోట స్పష్టంగా చెప్పింది. ఏమని, నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అంటూ చెప్పింది కఠోపనిషత్తు. దాన్ని శ్రీకృష్ణుడు కొద్దిగా మార్చి మనకి రెండవ అధ్యాయంలో వివరిస్తాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. ఏమిటి ఉపనిషన్ మంత్రానికి తాత్పర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.